తమిళనాడులో కొత్త పొలిటికల్ పార్టీ పెట్టబోతున్న తలైవర్ రజనీకాంత్ తన పార్టీ చిహ్నంగా సైకిల్ను తీసుకుంటారనే ప్రచారం పెరిగిపోతోంది. చూస్తుంటే రజనీకాంత్ కూడా తెలుగుదేశం పార్టీ నుండి స్ఫూర్తి పొందినట్లు అనిపిస్తోంది. 1982 ఎన్టీఆర్ మొట్టమొదటిగా సైకిల్ను తన పార్టీ గుర్తుగా ఎంచుకున్నారు. ఎందుకంటే సైకిల్ అనేది పేద మధ్యతరగతుల వాళ్ల వాహనం అన్న విషయం తెలిసిందే. సైకిల్ లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. అందుకని తన పార్టీ గుర్తు ప్రతి ఇంట్లో గుర్తుండిపోవాలని ఎన్టీఆర్ సైకిల్నే తీసుకున్నారు. అందుకోసం తర్వాత 1992 పార్టీ పెట్టినప్పుడు ములాయం సింగ్ యాదవ్ కూడా ఇదే గుర్తును తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో ములాయం కూడా ఎన్టీఆర్ ఆలోచనలతోనే సమాజ్వాదీ పార్టీ పెట్టినప్పుడు సైకిల్ గుర్తునే తీసుకున్నట్లు అనుకోవచ్చు. అప్పటి సమైక్య రాష్ట్రంలో అయినా తర్వాత ఉత్తరప్రదేశ్ అయినా సైకిల్ గుర్తుతోనే అధికారంలోకి వచ్చాయి. బహుశా ఇదే విషయం తలైవలో కూడా ఆలోచన రేకెత్తించి ఉంటుంది. పైగా రజనీకాంత్ నటించిన అన్నమలై సినిమాలో సైకిల్పై పాలు పోస్తూ పాట పాడుతారు. ఆ పాట బాగా పాపులర్ అయిందట. అందుకనే రజనీ ఆలోచనలో సైకిల్ గుర్తు బాగా నిలిచిపోయిందని తమిళ మీడియా బాగా ఊదరు కొడుతోంది. తమిళ మీడియాలో వచ్చిందంటే ఇక అదే విషయం తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరల్ అయిపోవడం పెద్ద విషయం కాదు. అందుకనే తాను స్థాపించబోయే పార్టీ గుర్తుగా రజనీకాంత్ సైకిల్నే ఎంపిక చేసుకుంటారట. మొత్తానికి సైకిల్ గుర్తు అనేది బాగా పాపులర్ అయిపోతున్నట్లే ఉంది. కాకపోతే ఓ చిన్న సమస్య కూడా ఉంది. అదేంటంటే టీడీపీ అయినా సమాజ్వాదీ పార్టీ అయినా జాతీయ పార్టీలు, మరి రెండు జాతీయ పార్టీలు ఉపయోగించుకుంటున్న సైకిల్ గుర్తును రజనీకాంత్ తన పార్టీ గుర్తుగా ఎలా పెట్టుకుంటారు అన్నది తేలాలి. అయితే టీడీపీ అయినా ఎస్పీ అయినా పెట్టినప్పుడు ప్రాంతీయ పార్టీలే, ఆ తర్వాత జాతీయ పార్టీలుగా రూపాంతరం చెందాయి. నిజానికి పై రెండు పార్టీలు జాతీయ పార్టీలే, కానీ వాటికి తమిళనాడుతో ఏమి సంబంధాలు లేవండి. అందుకనే రజనీకాంత్ పార్టీ గుర్తుగా సైకిల్ను తీసుకోవాలే. కానీ ఈ రెండు పార్టీల నుండి అబ్జెక్షన్ వచ్చే అవకాశాలు దాదాపు ఉండవని అనుకోవాలి. చూద్దాం మరి కొద్ది రోజుల్లో ఏ విషయం తెలిపోతుంది కదా.